బడేమియా సుబానల్లా అన్నట్టు సగం కాంగ్రెసు సగం బీజేపీ సింగరేణిని చాలా ఘోరంగా చేసే పరిస్థితికి పోతా ఉంది. దేశంలో ఉన్న బొగ్గు నిల్వలతోని ఇలా మనోలేని వాళ్ళు మధ్యలో అరవకుండా బాబు, దేశంలో ఇప్పుడు నేను చెప్పిన బొగ్గు నిల్వలు ప్రజలకు తెలియాలి. ఈ విషయం ఈరోజు దేశంలో ఉన్నటువంటి 361 బిలియన్ టన్నుల బొగ్గుతోని తెలంగాణలో ఎట్లయితే మనం 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటున్నామో ఇలా ఏ రాష్ట్రంలో కూడా కరెంటు లేదు. ఒక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తుంది అస్సాం, ఆయన పంకాలు బంద్ చేసుకొని కరెంటు సప్లై లేదు. ఇంకో దగ్గరనేమో ఎయిర్ కండిషన్లు బంద్ చేయదు. ఇంకో దగ్గరనేమో మధ్యాహ్నం దాకానికి ప్రభుత్వ ఆఫీసులు ఏసీలు నడతాయి కాబట్టి అని చెప్పి అక్కడ కరెంటు ఇవ్వమని ఇంకొకడ చెప్తా ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత అక్కడ కూడా పవర్ కట్స్ ఉన్నాయి. పవర్ కట్స్ లేకుండా, లో వోల్టేజ్ లేకుండా, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు లేకుండా నిశ్చింతగా రైతు దర్జాగా 24 గంటలు ఎప్పుడంటే అప్పుడు బోర్ పెట్టుకునే విధంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, దేశంలో ఉన్న బొగ్గు నిల్వలతోని తెలంగాణలో ఎట్లయితే ఇస్తున్నామో అట్లా భారతదేశంలోని ప్రతి చిన్న ఊరికి, ప్రతి పెద్ద పట్టణానికి, పరిశ్రమలకు, మంచినీళ్లకు, సాగునీళ్లకు అన్నిటికీ కూడా 150 సంవత్సరాలు మొత్తం దేశానికి కరెంట్ ఇచ్చే అవకాశం ఉన్నంత బొగ్గు నిల్వలు దేశంలో ఉన్నాయి. అయినా దుర్మార్గంగా ఈరోజు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఇబ్బడి ముబ్బడిగా దాని మీద ఖర్చులు పెట్టుకుంటూ ప్రజల నెత్తిన భారం పెంచుతూ చాలా దుర్మార్గం జరుగుతూ ఉంది. దీన్నంతా కూడా మనం పసిగట్టి జాగ్రత్తగా వివరించాలని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా. ముందు ముందు రోజులలో ఇంకా కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మనం రైతులను చక్కగా చేసుకున్నాం, బ్రహ్మాండంగా వ్యవసాయం పంటలు పండిస్తూ ఉన్నాం. నేను ఇంతకుముందే చెప్పిన 3 కోట్ల టన్నుల వరి ధాన్యం తెలంగాణ పండిస్తూ ఉన్నది. ఈ తమాషకు పండదు కదా, ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, రైతులు కష్టపడాలి, అయితేనే జరుగుతుంది. మీ అందరికీ తెలుసు రైతులను గతంలో ఆయన భూమి ఎక్కడున్నదో తెలియదు, ఏం మాట్లాడినా లంచం ఇవ్వాలి, పాని నకలు కావాలంటే లంచం ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లంచం ఇవ్వాలి, పట్టా కావాలంటే 6 నెలలు తిరగాలి చెప్పులు ఎరగదాకా, పైరవ కాలానికి లంచం ఇవ్వాలి. ఒక మాట మీరు యాద్ చేసుకోవాలి దయచేసి, ధరణి వచ్చిన తర్వాత ఇవాళ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఒక రైతు అదృష్టం బాగలేక చనిపోతే, యాక్సిడెంట్ కాదు ఏ కారణం చేసి చనిపోయినా మొత్తం ప్రీమియం